ప్రేక్షకులకు అందరికీ మిత్రులకి నమస్కారాలు. నిన్న విజయవాడలో తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ ని పిచ్చి కొట్టుడు కొట్టారు అని చెప్పి గగ్గోలు పెట్టారు మీడియాలో, అన్ని మీడియాలో కూడా. ఆయన కథలు లేకుండా కుర్చీలో కూర్చున్నాడు, ఏదో కేకలు పెడుతున్నాడు. అక్కడికి చంద్రబాబు గారు వచ్చారు, పాప అనునయ వాక్యాలు పలికారు. ఇంత అన్యాయమా, ఇంత ఆక్రోశమా, ఇంతగా పాపంతో మమ్మల్ని పూర్తిగా లేకుండా చేస్తారా, వీడియోల సాక్షిగా ఆడియోల సాక్షిగా దొరికిపోయారు దొంగ అన్నట్టుగా మాట్లాడారు. వీడియోల సాక్షిగా ఆడియోల సాక్షిగా ఓటుకు రోడ్డు కేసులో దొరికితే ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఏమైందండి కేసు? కోర్టు వారు ఏం చేశారండి కేసుని? వీడియోలు ఆడియోలను మేము పరిగణలోకి తీసుకోవాలి, సింపుల్గా ఒక మాటనే కొట్టేశారు. ఎంచుకోవాలి, ఎందుకంటే మనకు బ్రహ్మాండమైన జ్యుడిషియరీ మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలో. నిజంగా మెచ్చుకోవాలి, ఎందుకంటే చూసిన ప్రజలందరూ కూడా ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు కూడా దాని మీద ఎన్నో రకాల డిబేట్లు, వందల వేల డిబేట్లు పెట్టిన వాళ్ళు, ఆ డిబేట్లో పాల్గొన్న వాళ్ళు, ఆ డిబేట్లు మెయింటైన్ చేసిన వాళ్ళు, అది చూస్తున్న వాళ్ళు, విన్నవాళ్ళు కూడా ముక్కును వేలేసుకో. ఎందుకంటే మనం ఆలోచించిన విధంగా కాకుండా వేరే విధంగా జ్యుడిషియరీ ఆలోచిస్తుంది. ఇక్కడ న్యాయమా అన్యాయమా కాదు, వాళ్ళు ప్రత్యేకమైన ఆలోచనతో ఉంటారు. ప్రజలకు లేదా చట్టబద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయా లేదా, క్రిమినల్స్ని మనం పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా, అది కాకుండా ఆమ్ జనత సామాన్య ప్రజలందరూ ఏ విధంగా ఆలోచిస్తారో జ్యుడిషియరీ వేరే విధంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే మేము చాలా ఉన్నతమైన వాళ్ళం కాబట్టి మీ అందరికంటే మేము చెప్పిందే మీకు వేదవాక్కుగా తీసుకోవాలి. కాబట్టి మేము చెప్పాం ఆ ఆడియో వీడియోలు పనికిరావు కేసు పై, కాబట్టి అది అంతే. మరి ఈ రోజున ఎందుకని పట్టాపిని కొట్టినప్పుడు ఏదో ఒక కెమెరాలో ఆయన ఫోటోలు పడినాయని దానికి గాను ప్రభుత్వాన్ని నిందించలేందుకు? కొద్దిసేపు బాగంటే పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అంతగా తెల్లారు 24 గంటల్లో కాదు, 6 గంటల్లోనే వ్యవహారం తెలుసుకోవాలి. ఎవరెవరైతే నన్ను కొట్టారో వాళ్ళందరిని జైల్లో పెట్టి ఉరిశిక్ష చేయాలి అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు? రాజకీయ పక్షం కొట్టారా, లేకపోతే ఆయనకేమైనా ప్రైవేట్ దందాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఆలోచించారా? అవసరం ఉంది కదా పోలీసులకి. నువ్వేదో అరుస్తున్నావు అని చెప్పి, నువ్వు అరుస్తున్నావు ఒక కొంతమంది పార్టీ వాళ్ళ మీద కాబట్టి ఆ పార్టీ వాళ్ళే నన్ను కొట్టారని నువ్వు కంక్లూజన్కి వస్తే పోలీసులు దాన్ని ఎట్లా ఫాలో అవుతారు? కాబట్టి ఏదో విధంగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి, ఎన్నికలు పెట్టరు కదా అని ఇంతకాలం కూడా గొడవలు చేశారు. ఎన్నికలు ప్రభుత్వం సపోర్ట్ చేస్తామని ఎన్నికలు పెట్టేసింది, ఎన్నికలు నడుస్తున్నాయి, ఎన్నికల్లో గ్యారంటీగా ఓడిపోతాము అని కన్ఫర్మ్ అయిపోయింది. ఏకగ్రీవాలు వద్దాయంటే ముండిదానంతో కొన్ని ఖచ్చితంగా మేము ఏకగ్రీవాలు చేసుకుంటామని కొన్ని గ్రామాల వాళ్ళు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళకి నామినేషన్ ఇవ్వడానికి డబ్బులు ఉండట్లేదు, నామినేషన్ ఇస్తే డబ్బులు ఇవ్వాలి. ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత కార్యకర్తలు అందరూ వస్తారు, వాళ్ళని మెయింటైన్ చేయాలా? ఇదంతా ఎందుకని మెదలకుండా నామినేషన్ కూడా వేయకుండా కూర్చున్న వాళ్ళని రెచ్చగొట్టి భయపెట్టి మరి టీడీపీ వాళ్ళు నామినేషన్ వేపిస్తున్నారు. నామినేషన్ వేసినా కానీ నామినేషన్ వేయటం మూలంగా ఆ గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం ఇవ్వాల్సిన అడ్వాంటేజ్ ఉండదు, అది కాకుండా కొంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఖర్చు అవుతుంది, వీళ్ళకి ఖర్చు అవుతుంది. సరే ఖర్చు అయితే ఖర్చు అయింది, ఖర్చు అయింది ప్రజల మీద కదా, ఇట్స్ ఓకే. కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన అడ్వాంటేజ్ రాదు కదా అని కొంతమంది బాధపడ్డా ఆల్ రైట్, ఏదో విధంగా ఎన్నికలు పూర్తి అయిపోతే టీడీపీ బండారం అంతా బయటపడుతుంది, ప్రజల్లో వీళ్ళకి పూర్తిగా లాస్ట్ ఎన్నికల తరువాత 2019 ఎన్నికల తరువాత కూడా ఇంకా ప్రజలు వీళ్ళకి సపోర్ట్ ఇంకా ప్రజల్లో తగ్గిపోయింది అని బయటపడుతుందనే దుగ్ధ టీడీపీ వాళ్ళ కనపడుతూ రోజు రోజుకి
ఈ విధంగా మమ్మల్ని కొట్టారని మమ్మల్ని తిట్టారని లేకపోతే రాజధానిలో రైతుల విధంగా ధారణ చేస్తున్నారని 400 రోజులు దాటిందని ఏదో విధంగా ప్రజలకు పనికిరాని ఇష్యూస్ ముందు తీసుకొచ్చి డిస్టర్బ్ చేస్తామనే అనే ఉద్దేశం ఉంది కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా ఒక్క కాడకు చెప్పు దెబ్బ అని గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు దానికి తప్పకుండా ఇష్టం లేకపోయినా కానీ టీడీపీ వాళ్ళు దీనికి స్వాగతం ఇవ్వాల్సిన అవసరం నమస్కారం.